నమస్తే అండి, నా పేరు రజాక్. నిన్న కాకినాడలో నిర్వహించినటువంటి సభ ఏదైతే ఉందో, ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి సభలన్నీ కూడా ఒక లెక్క అయితే, కేవలం నిన్న నిర్వహించినటువంటి సభ మరో లెక్కని మనం చెప్పవచ్చు అనమాట. సో అది ఏ స్థాయిలో జరిగిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ యొక్క మాట తీరు. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి జనసందోహం చూస్తే మాత్రం ఈ సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇటీవల కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి, మరిలో వారిలో ముఖ్యంగా దాడిశెట్టి రాజు కావచ్చు, మరికొంతమంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ సభలకు అసలు జనమే రావట్లేదు, తిప్పి కొడితే 5,000 మంది కూడా ఉండరు అని చెప్పేసి మాట్లాడేది జరుగుతోంది. అయితే ఒక్కసారి నిన్న కాకినాడ వేదికగా నిర్వహించినటువంటి సభ సమావేశాన్ని చూస్తే ఎన్ని లక్షల మంది జనాభా ఆ సభకి హాజరయ్యారో మనం ఇట్టే గ్రహించవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలోళ్ళ వరకు ఎక్కడ చూసినా సరే భారీ స్థాయిలో జన సందోహం మనకు కనిపించడం అయితే జరిగింది. ఆ డ్రోన్ షాట్స్ చూసినా, విజువల్స్ చూసినా, అక్కడ ఉన్నటువంటి జనాభా సంఖ్య చూసినా కానీ ఎన్ని లక్షల మంది జనాభా ఈ సభకి హాజరయ్యారో అర్థమవుతుంది. సో జనాభా పరంగా చూసుకుంటే కనుక ఇలాంటి జనాభా ఇతర పార్టీలకు రావాలంటే, ఇతర పార్టీలకి నిర్వహిస్తున్నటువంటి సభలు సమావేశాలకు రావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, వాళ్ళ కోసం టెంట్లు వేయాలి, బీరు బిర్యానీ ప్యాకెట్లు పంచాలి, డబ్బులు పంచాలి. అయినా కూడా వస్తారో కూడా రారో కూడా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ వచ్చినా కానీ సభా సమావేశం స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కానీ నిన్న నిర్వహించినటువంటి సభలో ఒక ఉద్ధృతి, ఒక ప్రభంజనం, ఒక శక్తి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో జన ప్రవాహం, జన ప్రభంజనం మనకైతే కనిపించింది అనమాట. అయితే ఈ కాకినాడ సభ ద్వారా ఇన్ని లక్షల మంది జనాభా వచ్చారు కదా, ఇది దీన్ని ఎక్కడో కూడా ఏ మీడియా కూడా తమ యొక్క టైంలో ప్రచురించడానికి అయితే ఏం మాత్రం కూడా ఇష్టపడలేదు. కాకినాడలో నిర్వహించినటువంటి సభని ఏ టీవీ ఛానల్ కూడా టెలికాస్ట్ చేయలేదు. కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే సెకండరీ లైవ్ స్ట్రీమ్స్ ఇవ్వడం తప్ప మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వాళ్ళు ఎక్కడా కూడా లైవ్ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి. అన్ని టీవీ ఛానల్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని టీవీ ఛానల్స్, ఒక్క ప్రైమ్ నేమ్ తప్పితే మిగిలిన అన్ని టీవీ ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తున్న సందర్భంలో, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంలో రకరకాల యాడ్స్, కొంతమంది ఏమో ఆది పురుషుని వివాదాస్పురుష్ అంటూ కూడా ఏదో ఆ సినిమాకి సంబంధించి ఒక నెగిటివ్ ప్రొపగాండా, నెగిటివ్ ప్రచారం చేయడానికి ఒక దిక్కుమాలిన టీవీ ఛానల్ 309 అయితే కూర్చుంది. అదేవిధంగా మరికొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి కదా, సో వాటిల్లో కొన్ని వచ్చేసి అడ్వర్టైజ్మెంట్లు మోకాళ్ళ నొప్పులకి, కాళ్ళు కీళ్ళు నొప్పులకి అని చెప్పేసి, ఇంకొకళ్ళకి వచ్చేసి ఏంటంటే ఏదో ఫామ్ ల్యాండ్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్. సో ఈ విధంగా ఎప్పుడైతే పవన్ సభ నిర్వహిస్తున్నారో, ఆ స్పీచ్ ఇస్తున్నారో, ఆ సందర్భంగా ఏ ఒక్క టీవీ ఛానల్ కూడా దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. మరి ఇక్కడ వాళ్ళు చూపించకపోవడానికి కారణం ఏంటనేది కూడా మనకు తెలియకపోయినప్పటికీ, ఇక సభ పవన్ కళ్యాణ్ స్పీచ్ విషయానికి వద్దాం. ఈ స్పీచ్లో పవన్ కళ్యాణ్ దుమ్ము రేపి దంచి కొట్టారు. ఇంతకాలం ఒకలెక్కలా మాట్లాడితే నిన్న మాట్లాడినటువంటి మాట తీరు చూస్తే తొడగొట్టి సవాళ్ళు విసరడం ఏదైతే ఉందో ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఒక డెకాయిట్ అంటూ, ఒక రౌడీ అంటూ, ఒక గూండా అంటూ పవన్ కళ్యాణ్ సంబోధించడమే కాకుండా వాళ్ళ తాతని, తండ్రిని కూడా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ తాతని ఏ విధంగా అయితే అప్పుడున్నటువంటి డీటీ నాయక్ అనేటటువంటి ఒక ఎస్పీ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా జీపు కట్టుకుని హ్యాండ్ కఫ్స్ వేసి ఏ విధంగా లాక్కెళ్ళాడో అదే విధంగా మేము అధికారంలోకి వస్తే నేను పట్టేస్తాం, అదే గదికి తీసుకొస్తాం అంటూ పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. నేను ఎన్న మాట్లాడాను అసలు పవన్ కళ్యాణ్ ఎందుకోసం అని చెప్పేసి ఈ స్థాయిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చెలరేగిపోతున్నారు అని చెప్పేసి చెప్పడానికి కారణం ఏంటని నేను ఒక వీడియో చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఏం లేదు, పవన్ కళ్యాణ్ని ఈయన గెలిచిన కొత్తలో అకారణంగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా లకారాలతో కూడినటువంటి బూతులు మాట్లాడమే కాకుండా అదేవిధంగా ఇష్టం వచ్చినట్లు, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అయితే జరిగింది. సో ఆ సందర్భంగా కాకినాడలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళైతే గట్టిగా స్పందించారు. ఎంత గట్టిగా అంటే ఏకంగా వాళ్ళ ఇంటిని ముట్టడిచ్చే వరకు వచ్చారు. అలాంటి సందర్భంలో ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు అనాలా, లేకపోతే ఆయన కార్యకర్తలు అనాలా, ఇక పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే గోండాలు లేదంటే డెకాయిట్స్ అనాలా, సో వీళ్ళంతా కూడా వీళ్ళపై దాడులు చేశారు. ముఖ్యంగా మన సందీప్ పంచకర్లు ఉన్నారు కదా, ఆయన షర్టుని చిరగొట్టేటట్టు కొట్టడం అయితే జరిగిందనమాట. ఆయన ఒక్కడే కాదండి, గంటాశ్వర రూప గారు అని చెప్పేసి మరికొంతమంది వీర మహిళలు అందరినీ కూడా జుట్లు పట్టుకుని ఆ మొహం మీద పెడేలమైన కొట్టడం, దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అమ్మని దూషించడం, లేదంటే తనను వ్యక్తిగతంగా దూషించడం, ఆ తర్వాత వీర మహిళల్ని కొట్టడం, ఏకంగా జనసేన పార్టీ నాయకులు అంటే బీ ఫామ్ తీసుకుని పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా వదలకుండా వీళ్ళు దాడులు చేసినటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్ మర్చిపోలేనటువంటి పరిస్థితి.
పరిస్థితి. సో అందుకే ఇంత వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అయితే ఈ స్థాయిలో దాడి అయితే చేశాడని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గర్జించేశాడు. సో ఇది చాలా పర్సనల్గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎంత పర్సనల్గా అంటే ఒకవేళ రేపు అధికారంలో కనుక పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం తప్పనిసరిగా వీళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, ఒక క్యారెక్టర్ని, వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యాంగాన్ని పవన్ కళ్యాణ్ అమలు చేయడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సరౌండింగ్స్ చుట్టూ జరుగుతున్నటువంటి విధి విధానాలపై పవన్ స్పందించాడు. అదేవిధంగా వ్యక్తిగతంగా వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టల గురించి స్పందించాడు. అదేవిధంగా నెంబర్ ప్లేట్స్ లేని బైక్స్ని తిప్పుతూ ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తున్నటువంటి విధి విధానాలను స్పందించాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గంజా మాఫియాల గురించి, డ్రగ్ మాఫియాల గురించి, అదేవిధంగా ఇది ఏదైతే ఉందో, ఈ బియ్యము రవాణా ఏదైతే ఉందో, దాదాపు 50 మెట్రిక్ టన్స్ అంటే అది మామూలు విషయం కాదు, దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్ల బియ్యాన్ని వీళ్ళు ఎక్స్పోర్ట్లు చేస్తున్నారని చెప్పేసి అడ్డగోలుగా పంపిస్తున్నారు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ 15,000 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు దూరంపూడి విషయంలో చేయడం అయితే జరిగిందనమాట. ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కావచ్చు, ఆయన కంపెనీలకు సంబంధించి కావచ్చు. సో ప్రతి ఒక్క దాన్ని కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం జరిగింది. వాళ్ళ తాత దగ్గర నుంచి, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వరకు పవన్ కళ్యాణ్ అయితే ఏం మాత్రం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఒక డెకాయిట్ అంటూ, ఒక గుండా అంటూ, ఒక రౌడీ అంటూ, అదేవిధంగా ఈయన వెనకాల ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటూ పవన్ కళ్యాణ్ అయితే చెలరేగిపోయాడు. అసలుకి ఇప్పటి వరకు ఇలాంటి రీసెంట్ టైంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఇంత దారుణమైన దాడి ఎక్కడ చేయలేదు. పవన్ కళ్యాణ్ పేర్ని నాని తిడుతున్నాడు, లేదంటే గుడివాడ అమర్నాథ్ తిడుతున్నాడు, అంబాడు రాంబాబు తిడుతున్నారు, కానీ వాళ్ళని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఒక డెకాయిట్ అంటూ, ఒక రౌడీ అంటూ, ఒక గూండా అంటూ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడలేదు. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో ఈయన పవన్ కళ్యాణ్ గురించి మొదట్లో మాట్లాడాడు, ఇటీవల కొంచెం సాఫ్ట్గానే మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అంటే నిన్న సభ నిర్వహిస్తబోతున్నారు అనగా నిన్న మధ్యాహ్నమే ఈయన ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది కాపు నాయకులు ఎదురుగా పెట్టి, మహిళల్ని కావచ్చు, నాయకులు, కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకొచ్చి, సో చంద్రశేఖర్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, మన సామాజిక వర్గానికి ఈయన చాలా చేస్తున్నాడు, చాలా పదవుల్లో కూడా కాపు సామాజిక వర్గానికి మంచి ప్రయారిటీ కల్పించాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటూ కూడా కొంతమంది మాట్లాడేది జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ పై మాకు గౌరవం ఉంది, ఆయన దయచేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎలా పడితే అలా మాట్లాడొద్దు అంటూ కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని చెప్పాలా, లేదంటే అడుక్కున్నారని చెప్పాలా, అర్థం కాని పరిస్థితి. కానీ మొత్తానికైతే వాళ్ళ వాయిస్ని అయితే మీడియా ముందు వినిపించే ప్రయత్నం అయితే చేశారు. సో కట్ చేస్తే నిన్న సాయంత్రం వాళ్ళు ఏదైతే జరగకూడదని అనుకున్నారో, దానికి వందింతలు జరిగింది. సో పవన్ కళ్యాణ్ చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిపై కూడా ఈ స్థాయిలో మాటల తోటాలు కానీ, ఇలా రౌడీ అంటూ, గుండా అంటూ, డెకాయిట్ అంటూ ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ చంద్రశేఖర్ రెడ్డిపై, ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఈయనపై మాత్రం, ఈయన కుటుంబంపై మాత్రం, ఈయన తాతలు తండ్రులపై కూడా, అదేవిధంగా ఆ కాకినాడలో ఈయన మినీ సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు అన్నట్లుగా, ఈ కాకినాడకి సంబంధించి, ఏరియాకి సంబంధించి ఈయన ఒక సీఎంలో వ్యవహరిస్తున్నాడు అన్నట్టు అన్న స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడేది జరుగుతుంది. సో మొత్తానికి గర్జించినటువంటి పవన్ కళ్యాణ్ దీని దగ్గర నుంచి ఇప్పుడు ఎదుర్కౌంటూర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి ఏ విధంగా ఉంటుందో చూడాలి.